తెలంగాణ సాయుధ పోరాట వీరుడు రజాకర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బద్దం ఎల్లారెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం మంగళవారం రోజున సిరిసిల్ల పట్టణంలో కరపత్రాన్ని విడుదల చేశారు. మూడో తారీఖు జనవరి మూడో తారీఖు నాడు జరిగే వర్ధంతికి అధిక సంఖ్యలో కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. భూమి కోసం బుక్తి కోసం సాయుధ పోరాట విముక్తి చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పద్మ ఎల్లారెడ్డి సిపిఐ నాయకులు గారి వర్ధంతికి అధిక సంఖ్యలో భూమి కోసం తన్నాడి నిరుపేద కుటుంబాలకు డబల్ బెడ్రూమ్ల కోసం రైతాంగ సాయుధ పోరాట రైతాంగ పోరాటం చేసి ఎన్నో వేల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ పద్మ ఎల్లారెడ్డి గారి వర్ధంతికి ఖచ్చితంగా అధిక సంఖ్యలో ఈ గ్రామాలలో ప్రజలు కానీ కార్మికులు కానీ అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. అప్పుడు నైజాం సర్కార్ను తరిమికొట్టి కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నాయి నారాయణ రెడ్డి కామ్రేడ్ పద్మ ఎల్లారెడ్డి సింగిరెడ్డి భూపతి రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది అమరులై ఇలా స్మారక ఎల్లారెడ్డి గారి ఈ స్మారక బహిరంగ సభ సిరిసిల్లలో జరుగుతుంది. కొత్త బస్ స్టాండ్కు కాడికి మధ్యకి కార్మికులు కానీ ప్రజలు కానీ అధిక సంఖ్యలో హాజరు కావాలని చెప్పేసి సందర్భంగా చెప్పడం జరుగుతుంది.